రాజన్న భక్తులకు గగన విహారాన్ని కల్పించేందుకు బుధవారం రోజున హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో హెలికాప్టర్ సేవలను బుధవారం ప్రారంభించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ హెలికాప్టర్ సేవలు 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. బుధవారం రోజున ప్రారంభ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ రాఘవారెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు. వీరితో పాటు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఎస్పీ చంద్రకాంత్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్లు తొలుత హెలికాప్టర్లో ప్రయాణించి ఆలయ పరిసరాలను, ఏర్పాట్లను వీక్షించారు. రేపటి నుంచి శివరాత్రి మహోత్సవాలతో కూడా మాట్లాడి, ప్రభుత్వాలతో కూడా మాట్లాడి, ఈ యొక్క ఏవియేషన్ డిపార్ట్మెంట్ ద్వారా హెలిప్యాడ్ సర్వీసెస్ కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి అందుబాటులో తేవడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలుసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన వేములవాడ నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి శివరాత్రి అనగానే భక్తులకు అనేకమైన ప్రీతిపాత్రమైనది శివరాత్రి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడి దర్శనానికి వస్తారు. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఈవో గారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 7.5 గంటలకు వాళ్ళది కూడా జరుగుతుంది. మనది 8.5కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మన పట్టు వస్త్రాలు కూడా గౌరవ మంత్రివర్యులు దీనికి వారు సహకరి అది పట్టు వస్త్రాలు తేవడం జరుగుతుంది. దీనికి అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను, ఈ శివరాత్రి మహోత్సవాన్ని అందరము తిలకించుకుంటూ అందరి సహకారంతో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.